కోపం ఓకే. ఇంకో ఎమోషన్ తీసుకుందాం మ్యామ్, నవ్వు. ఇంతకుముందే నవ్వడం గురించి చెప్పారు కాబట్టి నవ్వలేని వాడు ఒక రోగి అని అంటారు, అలాగే నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా అంటారు. సో మ్యామ్, ఇప్పుడు నేను అంటే నాకే చాలాసార్లు క్లాస్లో ఎప్పుడైనా టీచర్లు బాగా తిడుతున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడు మేమే నవ్వుతూ ఉంటాం, కొన్ని కొన్నిసార్లు నేనే కూడా నవ్వుతూ ఉంటాను. తిడుతూ ఉంటే ఒక పక్క నవ్వు వస్తుంది, సంబంధం లేకుండా ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. అలాగే ఇంకొన్ని అంటే సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఎవరైనా ఏదైనా చెప్తుంటే టక్కున జోక్ గుర్తొచ్చి నవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు అంటే అలా ఇంప్రాపర్గా ఎందుకు అలా జరుగుతుంది? అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ మనకు తెలుసు, తిడుతున్నారని తెలుసు, అయినా కూడా నవ్వు వస్తుంది, ఎందుకు అలా జరుగుతుంది మ్యామ్ యాక్చువల్లీ? అంటే ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికా, లేదంటే ఎందుకు అలాగా? మైట్ బి ఒకటండి, మీరు ఆ సిచ్యువేషన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోవాలి. మీ బాసే తిడుతున్నారు మీరు చేయట్లేదని చెప్పి, అది కనుక మీరు సీరియస్గా తీసుకుంటే అమ్మ వీడు నన్ను ఇన్ని మాటలు అన్నాడు నేను అస్సలు అని అనుకుంటే మీరు వేరేలా రియాక్ట్ అవుతారు. అదే వాడు అన్నది అన్నయండి అని చెప్పి మీ లోపల మీ రీలు మీరు వేసుకుంటూ మీరు అసలు దానికి సంబంధం లేకుండా మీరు ఉన్నారనుకోండి, మీకేం అర్థమవుతుంది? అక్కడ పాయింట్ మాత్రమే అర్థమవుతుంది. బట్ మనం అక్కడ నవ్వుతున్నాము అంటే సీరియస్ తీసుకోవట్లేదు అంటే ఆయన పాయింట్ని అర్థం చేసుకోవాలి తప్ప, మిగతా ఎక్స్ట్రా డైలాగ్స్ ఉంటాయి కదా మాట్లాడతారు కదా కోపంలో, అవి మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. సో మనము తీసుకునే సీరియస్నెస్ తీసుకోవట్లేదు. మనం ఎంతవరకు తీసుకోవాలి ఎదుటి మనిషి యొక్క మాట అనే సీరియస్నెస్కి ఎంత తీసుకోవాలి? ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు నన్ను అన్నారని చెప్పి నేను సీరియస్ తీసుకోవాలి, కానీ ఎంత తీసుకున్నా సీన్ ఎందుకు అన్నాడు ఈ మాట, నన్ను ఆయనకేం అర్థమైందో అని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు నాకు నేను అర్థమవుతా, సిచ్యువేషన్ అర్థమవుతుంది. మీరు నాకు ఏ విషయం చెప్దాం అనుకుంటే అది మాత్రమే నేను కన్వే చేసి తీసుకుంటాను. మిగతా మీరు అన్నవి మీకు ఇది లేదు మీకు అది లేదు మీకు అది ఆ డిసిప్లిన్ అది ఇది లేదు ఇది లేదు అని అన్నారని కూడా నేను తీసుకోను. బికాజ్ మీ కంటెంట్ ఏంటి, మీకు కావాల్సింది అక్కడ ఏదో జరగలేదు అదే కదా. సో నేను నాకు అది అర్థం చేసుకో, ఓహో ఈయన ఏదో ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది జరగలేదు, బట్ అది కాకుండా మిగతా నెగ్లెక్ట్ చేయొచ్చు అని చెప్పి. సో అది ఉండాలి. బట్ నేను ఫుల్ కామెడీగా తీసుకుని అసలు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఉంటే మనం ఒకసారి మనం రీచెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా రీచెక్ అలవాటు చేసుకోవాలి. అంటే అండి ఎమోషన్ ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలాగా అని చూసుకోవాలి. మీరు అన్నట్టు స్కూల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటి చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏం వాళ్ళ సీరియస్ తీసుకోరు. టీచర్ అనేవాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటారు, మన మైండ్ సెట్ ఉండిపోతుంది, టీచర్ ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఆ లైట్ అంటే వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళు అలా ఫీడ్ చేసేసుకున్నారు. వెనక బెంచ్లో కూర్చుంటారు, బ్యాక్ బెంచ్ కూర్చుంటారు, వాళ్ళు ఏం కామెడీ చేసినా లేకపోతే వీళ్ళ వీళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు, సీరియస్ కూడా తీసుకోరు. సో ఆ ఏజ్కి అలా జరుగుతుంది. అదే మనం ఒక పెద్ద కార్పొరేట్లో వర్క్ చేస్తున్నప్పుడు బాస్ తిట్టారనుకోండి, మనం సింగిల్గా ఉంటే ఒకలా రియాక్ట్ అవుతాం, టీం మొత్తాన్ని తిడుతుంటే ఒకలా రియాక్ట్ అవుతాం. టీం మొత్తం మనం కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు, అంటే మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట మనం కాదని. అదే మనం ఒక్కళ్ళని అన్నారనుకోండి బాధ వేస్తుంది. అండ్ ప్లస్ మనకు ఆ బాస్ కనుక ఏ ప్రమోషనో లేకపోతే నీకు ఏదో హైకో ఇస్తా అన్నారు, బట్ ఇప్పుడు నీకు జరిగింది వాడు నేను తిడుతున్నాడు, అప్పుడు నీకు భయం వస్తుంది ఏమని, ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు అని. ఆ ఆలోచన అంటే నీ బ్రెయిన్లో అంతకుముందు ఎదుటి మనిషి మీద నువ్వు ఏం పెట్టుకుంటున్నావు, థింకింగ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నువ్వు ఆ మనిషిని మీద కోపమో చిరాకు ఏదో ప్రదర్శిస్తున్నప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు డిపెండ్ అవుతుంది. నీకు ఏ బాధ లేదు, నీకు ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, నీ వర్క్ నువ్వు చేసావు, సో నువ్వు ఆయన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు ఆయన తిడితే మీరు ఏమనుకుంటారు చెప్పండి? క్యాజువల్గా తీసుకుంటారు. అదే మీరు చాలా వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ మీది అన్నట్టుగా రాత్రి పగలు కష్టపడి మీరు తీసుకెళ్ళి సబ్మిట్ చేశాక ఆయన తిడితే ఎలా రియాక్ట్ అవుతారు? చాలా హర్ట్ అవుతాం, హర్ట్ అవుతారు కదా. ఇట్ డిపెండ్స్ అనమాట, మీరు ఎదుటి మనిషి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ టీచరే అన్నారు ఉన్నారనుకోండి, అసలు ఆ టీచర్ కనుక మీకు చాలా ఇష్టం, ఆ టీచర్ మిమ్మల్నితో చాలా బాగుంటారు, రోజు మీకు చాక్లెట్స్ ఇస్తారు, చాలా ప్యాంపర్ చేస్తారు అనుకోండి, అలాంటి టీచర్ తిడితే మీరు అలా నవ్వుతూ ఉంటారా? ఉంటారు. సో ఎదుటి మనిషిని మీరు ఏంటి అని డిపెండ్ అయి ఉంటుంది. రిలేషన్షిప్స్లోకి అలాగే ఉంటుంది. కొంతమంది వైఫ్స్ హస్బెండ్స్ ఏమన్నా పెద్ద పట్టించుకోరు, ఇలా విని ఇలా వదిలేస్తూ ఉంటారు. బట్ కొంతమంది చిన్న మాటకు కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఎదుటి మనిషిని వీళ్ళు మైండ్లో ఏం పెట్టుకున్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని కూడా మన ఎమోషన్ ఎలా చూపిస్తున్నా అనే విషయం డిపెండ్ అయి ఉంటుంది.